దేవీ నవరాత్రులు మొదలు కాబోతున్నాయి కాబట్టి చాలా మంది వ్రతాలు చేయడం ఉపవాసం ఉండటం చాలా కామన్. అలాంటి వాళ్ళు ఈజీగా ప్రిపేర్ చేసుకుని తినేట్టు ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే ఒక 6 రెసిపీలు నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. సో రండి, ఇవేంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సగ్గుబియ్యం వడలు చేయడానికి నేను 1 కప్ సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే మీకు సగ్గుబియ్యం నీళ్లు పిలుచుకుని ఇలా సైజులో డబుల్ అయ్యి కనిపిస్తుంది. వీటిని ఇప్పుడు వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ రెసిపీ కోసం నేను 3 పెద్ద బంగాళాదుంపల్ని ఉడికించాను. వీటికి ఉన్న స్కిన్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లో వేరుశనగల్ని వేయించాలి. నేను 1 కప్ వేరుశనగల్ని తీసుకుంటున్నాను. వీటిని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. నేను పొట్టు ఉన్న వేరుశనగల్ని తీసుకున్నాను. మీకు కావాలంటే పొట్టు లేనివి కూడా వాడుకోవచ్చు. ఇవి వేయడం వల్ల వడల్లో మంచి క్రంచ్ యాడ్ అవుతుంది. ఇవి వేగిన తర్వాత పొయ్యి కట్టేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. వీటిని కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇలా రబ్ చేస్తే పైన ఉన్న పొట్టు మొత్తం ఈజీగా వచ్చేస్తుంది. పొట్టు తీసిన వేరుశనగల్ని పక్కన పెట్టి ఒక మిక్సర్ జార్లో వేసుకోవాలి. వీటిని కాస్త బరక్క అయ్యేట్టు పొడి పట్టాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ లో ఉడికించిన బంగాళాదుంపల్ని వేస్తున్నాను. వీటిని కాస్త మ్యాష్ చేయాలి. బంగాళాదుంపల్ని మ్యాష్ చేసిన తర్వాత సగ్గుబియ్యాన్ని వేస్తున్నాను. ఇందులో చిన్నగా తరిగిన 4 పచ్చిమిరపకాయలు, 1 నిమ్మకాయ రసం, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అంత కల్లుప్పు పొడి కూడా వేస్తున్నాను. ఉప్పుని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో బరక్కా రుబ్బిన వేరుశనగ పొడిని కూడా వేస్తున్నాను. చివరగా తరిగిన కొత్తిమీరని కూడా వేసి ఇదంతా బాగా కలపాలి. చేతితో కలిపితే ఇవన్నీ బాగా బ్లెండ్ అవుతాయి. మధ్యలో పెద్ద బంగాళాదుంప ముక్కలు ఉంటే వాటిని మెదుపుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇదంతా బాగా కలిసింది. మీకు కావాలంటే రుచి చూసి ఇంకా ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమం వడలు చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంది. వడలు చేసే ముందు చేతిలో కొంచెం నూనె రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల వడ మిశ్రమం చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఫిల్లింగ్ని కొంచెం చేతిలోకి తీసుకుని మీకు నచ్చిన సైజులో ప్యాటీస్ లాగా తయారు చేసుకోవచ్చు. ఇవి కొంచెం స్టిక్కీగా ఉన్నాయి కాబట్టి వీటి మీద కూడా లైట్గా నూనెతో అద్దుతున్నాను. సో ప్యాటీస్ అన్నిటినీ ఇలా ఒకే సైజులో చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి మెరిగించాలి. నూనె కాగిన తర్వాత తయారు చేసిన ప్యాటీస్ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసి వేయించాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేస్తే బాగుంటాయి. వడల్ని వేయించేంతసేపు కూడా పొయ్యిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. హై ఫ్లేమ్లో ఉంటే వడలు త్వరగా రంగు మారిపోతాయి, కానీ లోపల సరిగా ఉడకవు. మీకు వడలు పర్ఫెక్ట్గా రావాలంటే సగ్గుబియ్యాన్ని కనీసం 6 గంటల నీళ్లలో నానపెట్టాలి. నేను రాత్రంతా నానపెట్టాను. వీటిని సరిగ్గా నానపెట్టకపోతే కొద్దిగా పేల్తాయి, కానీ ప్రాపర్గా నానపెడతాం వల్ల అలాంటివి ఏమి జరగవు. చూస్తున్నారు కదా, ఇవి బాగా ఫ్రై అయ్యాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అంతే, పర్ఫెక్ట్ సగ్గుబియ్యం వడలు తయారైనట్టే. వీటిని వేడివేడిగా టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ కిచడీ కోసం ముందుగా నేను 1 కప్ సగ్గుబియ్యాన్ని నానబెడుతున్నాను. 1 కప్ సగ్గుబియ్యానికి 1 కప్ నీళ్లు తీసుకోవాలి. ఈ రెండు ఈక్వల్ రేషియోలో ఉండాలి. ఎందుకంటే నీళ్లు మరీ ఎక్కువైతే సగ్గుబియ్యం ముద్ద ముద్దగా అయిపోతుంది. సో నీట్గా కడిగేసి సగ్గుబియ్యాన్ని 4 గంటల పాటు నానబెట్టాలి. 4 గంటలు అయిపోయిన తర్వాత సగ్గుబియ్యాన్ని వడగట్టుకోవాలి. చూస్తున్నారు కదా, నీళ్లలో నాని ఇది చాలా సాఫ్ట్గా చక్కగా ఉంది. ఇప్పుడు కిచడీ చేసుకోవడానికి
ఒక వెడల్పాంటి బాండి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు నూనె వేస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కాస్త రోస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న ముక్కలుగా తరిగిన బంగాళదుంపను వేసుకోవాలి. ఇవన్నీ బాగా గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపలు వేగిపోయినాయి కాబట్టి ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మొత్తం ఒకసారి కలిపిన తర్వాత 3 టేబుల్ స్పూన్లు వేరుశనగ గుళ్ళను వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలను వేసి తర్వాత కొన్ని కరివేపాకులను కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేస్తున్నాను. ఇప్పుడు బాండిని తక్కువ ఫ్లేమ్ లో ఉంచి ఒక 5 నిమిషాల పాటు సగ్గు బియ్యాన్ని మగ్గనివ్వాలి. దీనిపైన అరచక్క నిమ్మరసం పిండుతున్నాను. చివరగా కొత్తిమీర కట్ చేసి గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సగ్గు బియ్యం కిచిడి రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వేరుశనగ గుగ్గిళ్ళ కోసం నేను 200 గ్రాములు వేరుశనగ కాయల్ని తీసుకుంటున్నాను. ముందు వీటిని శుభ్రంగా కడిగి వీటికి ఉన్న మట్టి పోయేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ లో వీటిని స్కిన్ తో పాటే వేసి ఉడికించాలి. ఇప్పుడు నేను వీటికి సరిపడ నీళ్లు పోస్తున్నాను. ఇది సుమారుగా 1.5 కప్పుల నీళ్లు. దీంతో పాటు 1/2 టీ స్పూన్ కల్లుప్పు కూడా వేసి కుక్కర్ కి మూత పెట్టాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని 3-4 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇవి ఉడికిన తర్వాత వడకట్టి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. శనక్కాయలు రూమ్ టెంపరేచర్ లోకి వచ్చిన తర్వాత ఒలుచుకోవాలి. ఇలా ఒలుచుకున్న వేరుశనగలతో ఇప్పుడు గుగ్గిళ్ళు చేసుకోవచ్చు. వీటికి తాలింపు కోసం ఒక ప్యాన్ లో 2 టీ స్పూన్ల నూనె వేసి అందులో 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి. ఆవాలు చిటపట ఆడిన తర్వాత చిన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ, కొన్ని కరివేపాకులు 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. దీనిలో ఉడికించిన వేరుశనగల్ని వేస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో రుచి కోసం 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుతున్నాను. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్లంత చిన్నగా తరిగిన పచ్చి మామిడికాయ ముక్కల్ని ఇందులో వేస్తున్నాను. ఇది ఆప్షనల్. అలాగే 3 టేబుల్ స్పూన్ల తురిమిన పచ్చి కొబ్బరిని కూడా వేస్తున్నాను. చిన్నగా తరిగిన మామిడి ముక్కలు వేయడం వల్ల ఇందులో కొద్దిగా పులుపు టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఇదంతా 1 నిమిషం పాటు బాగా కలిపిన తర్వాత పొయ్యి కట్టేయాలి. అంతే, హెల్తీ వేరుశనగ గుగ్గిళ్ళు తయారైనట్టే. వీటిని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం
ఒక బౌల్లో 3/4 కప్ సగ్గు బియ్యాన్ని తీసుకుంటున్నాను. దీన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి సరిపడ నీళ్లు పోసి 1 గంట సేపు నానబెట్టాలి. ఒక సాస్ పాన్ లో 1 లీటర్ పాలు పోసుకోవాలి. దీన్ని బాగా మరిగించాలి. ఇందులో ఒక ఉడుకు వచ్చిన తర్వాత వడకట్టిన సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. సగ్గు బియ్యాన్ని ట్రాన్స్పరెంట్ గా అయ్యేంత వరకు ఉడికించాలి. చూస్తున్నారు కదా, పాలు చిక్కగా క్రీమీగా అయ్యాయి. ఇప్పుడు నేను ఫ్రెష్ గా దంచిన యాలకుల పొడిని వేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు బెల్లం సిరప్ కోసం ఒక గిన్నెలో 1/2 కప్ నీళ్లు పోసుకోవాలి. ఇందులో 200 గ్రాములు బెల్లాన్ని వేస్తున్నాను. మీకు కావాలంటే దీని బదులు పంచదార కూడా వేసుకోవచ్చు. నేను బెటర్ ఆప్షన్ అని బెల్లం వాడుతున్నాను. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు తాలింపు గిన్నెలో 1 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇందులో కొన్ని జీడిపప్పులు వేసి అవి బాగా వేగి రంగు మారిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొన్ని కిస్మిస్లు కూడా వేసి అవి ఉబ్బేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. పాయసం చల్లారిన తర్వాత బెల్లం సిరప్లో ఇంప్యూరిటీస్ పోవడానికి దీన్ని వడకట్టుకుని ఇందులో వేసుకోవాలి. బెల్లం సిరప్ వేసిన తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. బెల్లం సిరప్ కలిపిన తర్వాత పాయసాన్ని అసలు వేడి చేయకూడదు. ఇదంతా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్తో రుచిగా ఉందో. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుల్ని కిస్మిస్ల్ని కూడా వేసి గార్నిష్ చేసుకుని వేడిగా లేదా చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో నీళ్లు పోస్తున్నాను. ఇందులో 3 బంగాళాదుంపల్ని వేసి 4-5 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. అలా చేయడం వల్ల ఇవి బాగా సాఫ్ట్గా అవుతాయి. నేను 1/2 కప్ సగ్గు బియ్యాన్ని ఒక బౌల్లో వేసి రాత్రంతా నీళ్లలో నానబెట్టాను. చూస్తున్నారు కదా ఇవి సాఫ్ట్గా అయ్యి సైజ్లో ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయి. ఇందులో ఉన్న నీళ్లు వెంపేసి సగ్గు బియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో బంగాళాదుంపల్ని వేసి బాగా మ్యాష్ చేయాలి. ఇందులో నానబెట్టిన సగ్గు బియ్యాన్ని వేస్తున్నాను. నెక్స్ట్ తరిగిన 2 పచ్చిమిరపకాయలు, తరిగిన కొత్తిమీర, రుచికి సరిపడ ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి అన్నిటినీ కలిపి మ్యాష్ చేయాలి. నేను వేయించిన వేరుశనగలని లైట్గా దంచుతున్నాను. ఇలా దంచిన పొడిని బౌల్లో వేస్తున్నాను. వీటిని మెత్తగా కాకుండా ఇలా బరక్గా ఉండేట్టు దంచితే తినేటప్పుడు క్రంచీగా తగులుతూ ఉంటాయి. ఇదంతా బాగా కలపాలి. రొట్టె మిశ్రమం తయారైనట్టే. ఒక బటర్ పేపర్ తీసుకుని దాని మీద కొద్దిగా నెయ్యి రాస్తున్నాను. రెండు వైపులా రాస్తున్నాను. రొట్టె మిశ్రమాన్ని కొంచెం ఇలా వేసి లైట్గా ఉతుతూ ఉండాలి. ఈ మిశ్రమం చేతికి బాగా అంటుకుంటుంది కాబట్టి ఇలా బటర్ పేపర్ మీద వేసి చేస్తున్నాను. ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ రొట్టెని తయారు చేయాలి. ఇలా ఫ్లాట్గా పర్ఫెక్ట్గా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక పెనాన్ని వేడి చేస్తున్నాను. కొంచెం నెయ్యి వేసి
సగ్గుబియ్యం రొట్టెని ఇలా జాగ్రత్తగా వేయాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి దీని మీద కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. దీన్ని రెండు వైపుల కనీసం 5 నిమిషాలు కాల్చాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చిన తర్వాత సాబుదానా తాలిపి తయారైనట్టే. వీటిని పెరుగుతో కలిపి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బటానీల గుగ్గిళ్ళు చేయడానికి నేను 1 కప్ ఎండు బటానీల్ని రాత్రంతా నానబెట్టాను. ఇవి పూర్తిగా నానిన తర్వాత గుగ్గిళ్ళు తయారు చేయొచ్చు. వీటిని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసి బటానీలు పూర్తిగా మునిగేట్టు నీళ్లు పోయాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి బటానీలని కనీసం 4-5 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. తాలింపు కోసం ఒక కడాయిలో 2 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఇందులో వాడుతున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ ఇంగువ, కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి. తర్వాత ఇందులో తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన పచ్చి మామిడికాయ ముక్కలు వేస్తున్నాను, ఇది ఆప్షనల్. ఇందులో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. బఠానీలని ఉడికించిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న నీళ్ళని వెంపేసి ఉడికించిన బఠానీలను కడాయిలో వేసుకోవాలి. సుమారుగా 3 నిమిషాల తర్వాత చూస్తే ఇందులో ఉన్న తేమ మొత్తం ఆవిరైపోయి బఠానీలు డ్రైగా అవుతాయి. ఈ పాయింట్లో 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా తురిమిన పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఇదంతా బాగా కలపాలి. ఇప్పుడు పొయ్యి కట్టేసుకోవచ్చు. అంతే, బఠానీ గుగ్గిళ్ళు తయారైనట్టే. దీన్ని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. స్వీట్ పెసల గుగ్గిళ్ళు కోసం 1 కప్ పెసల్ని రాత్రంతా నానబెట్టాలి. ఆ తర్వాత ఇవి ఇలా డబుల్ సైజ్ అవుతాయి. ఒక ప్రెషర్ కుక్కర్లో నానబెట్టిన పెసల్ని వేసి పెసలు పూర్తిగా మునిగేట్టు నీళ్లు పోయాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి పెసల్ని 2 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. పెసలు ఉడికిన తర్వాత నీళ్లు ఎక్కువగా ఉంటే వాటిని వెంపేసి పెసల్ని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసి అందులో 1 కప్ బెల్లాన్ని వేస్తున్నాను. అంటే 1 కప్ పెసల కోసం 1 కప్ బెల్లాన్ని తీసుకుంటున్నాను. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత పొయ్యి కట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో 2 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. తర్వాత ఇందులో ఉడికించిన పెసల్ని వేసుకోవాలి. కరిగించిన బెల్లాన్ని వడకట్టి కడాయిలో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బెల్లం పాకంలో వేస్ట్ ఏదైనా ఉంటే పోతుంది. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. నెక్స్ట్ ఇందులో 1 కప్ తురిమిన పచ్చి కొబ్బరి వేస్తున్నాను. ఇదంతా మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇదంతా ఎంత చక్కగా అయిందో. ఇందులో ఉన్న తేమ మొత్తం పోయింది కాబట్టి పొయ్యి కట్టేయచ్చు. దీన్ని కాస్త చల్లారించిన తర్వాత 2 టీ స్పూన్ల నెయ్యి వేసి కలుపుకోవాలి. అంతే, స్వీట్ పెసల గుగ్గిళ్ళు తయారైనట్టే. దీన్ని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇవన్నీ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయో. సో తప్పకుండా వీటిని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.